तो गुड मॉर्निंग स्टूडेंट्स। तो ये रोज़ फाइनल ईयर बीएससी बायोकेमिस्ट्री एलेक्टिव पेपर लो डिस्कस చేసేటువంటి టాపిక్ ఏంటంటే సెకండ్ యూనిట్ కి సంబంధించిన టాపిక్ ఆ ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్. సో మొన్న కాస్త ఇంట్రడక్షన్ చెప్పాను, తర్వాత టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఈ క్లాస్ చెప్పడం జరగలేదు. సో ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ ఏదైతే ఉన్నదో, సో దీని గురించి మనం ఈ రోజు డిస్కస్ చేద్దాము. ఒక రైట్. సో మనకి ఇక్కడ పిక్చర్ కనబడుతుంది, రెండు రకాలైన ఇమేజెస్, ఒక మరాస్మస్, ఒక కోషియార్కర్. ఈ రెండు డిసీజెస్ గురించి మనం ఈరోజు చెప్పుకొని డిస్కస్ చేయాలి. ఇక్కడ కోషియార్కర్ గురించి ముందు డిస్కస్ చేస్తాము. సో కోషియార్కర్ లో చూడండి, ఇక్కడ అబ్డామెన్ స్టమక్ కనపడుతుంది, బ్యాక్ బోన్ కాస్త బెండ్ అయినట్టుగా కనపడుతుంది, అలాగే రిబ్స్ స్టమక్ రిమైనింగ్ రిబ్స్ కూడా కనబడిపోతున్నాయి. అంటే స్కిన్ బాగా థిన్గా ఉంది, కానీ ఇక్కడ స్టమక్ మీద మాత్రం ఫ్యాట్ కనబడుతుంది. అలాగే హెయిర్ పెద్దగా ఎక్కువగా గ్రోత్ కనబడతలేదు, హెయిర్ ఫాల్ పడినట్టుగా తెలుస్తుంది. సో ఇది ఒక మాల్ న్యూట్రిషన్ వల్ల వచ్చేటువంటి కండిషన్, ఒక మెడికల్ కండిషన్. ఈ పక్కన చూసినట్లయితే మరాస్మస్, ఇది కూడా బాగా థిన్గా ఉంది, స్కెలిటన్ లో రిబ్స్ కూడా బాగా కనబడుతున్నాయి. సో ఇక్కడ కూడా మనకు ఒక పఫ్ షేప్ లో ఒక ఫేస్ కనబడుతుంది, హెయిర్ కూడా తక్కువగా ఉన్నట్టు కనబడుతుంది. సో ఇది కూడా ఒక ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్ వల్ల వచ్చేటువంటి ఒక మెడికల్ కండిషన్ అనమాట. సో ఈ రెండు గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మన కోషియార్కర్ గురించి డిస్కస్ చేద్దాం. సో మొత్తం టోటల్ గా ఇప్పుడు పిఈఎం అన్నాడు, ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ పిలవడం జరుగుతుంది దీన్ని. సో పిఈఎం అని పిలుస్తాం షార్ట్ కట్ లో. ద టర్మ్ ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ హాస్ బీన్ అడాప్టెడ్ బై దిత్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఏ విధంగా డిఫైన్ చేసింది డబ్ల్యూహెచ్ఓ అన్నట్లయితే, డెఫినేషన్ చూడండి, ద సెల్యులార్ ఇంబ్యాలెన్స్, ద సెల్యులార్ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ ద సప్లై ఆఫ్ న్యూట్రియన్స్ అండ్ ఎనర్జీ, సప్లై ఆఫ్ న్యూట్రియన్స్ అండ్ ఎనర్జీ అండ్ ద బాడీ డిమాండ్ ఫర్ దెమ్ టు ఎన్స్యూర్ ద గ్రోత్ అండ్ మెయింటెనెన్స్ అండ్ ద స్పెసిఫిక్ ఫంక్షన్స్. సో ఒక బాడీ లేదా సెల్స్ ఉన్నటువంటి గ్రోత్ మెయింటెనెన్స్ కావచ్చు, స్పెసిఫిక్ ఫంక్షన్స్ కావాల్సినటువంటి ఎనర్జీ న్యూట్రియన్స్ డిమాండ్ ఏదైతే ఉన్నదో, ఆ డిమాండ్ కి తగ్గ సప్లై ఏదైతే ఉన్నదో, ఈ రెండాటి మధ్యలో ఇంబ్యాలెన్స్ ఏదైతే క్రియేట్ అవుతుందో, ఆ ఇంబ్యాలెన్స్ ని మనం ఏంటంటే ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ అని పిలవడం జరుగుతుంది. అంటే మనకి ఎంత ఎనర్జీ కావాలి, అంత ఎనర్జీ మనం ఇవ్వాలి బాడీకి. ఎంత న్యూట్రియన్స్ వాల్యూస్ కావాలి, అంత న్యూట్రియంట్ వాల్యూస్ మనకి బాడీకి ఇవ్వాలి. ఈ రెండాటిలోని ఇన్బ్యాలెన్స్ క్రియేట్ అవుతున్నప్పుడు మనకి క్రైసిస్ వస్తుంది అంట. అంటే చూడండి, డిమాండ్ అండ్ సప్లై థియరీ అంటాం. అంటే ఏదైనా మార్కెట్ లో డిమాండ్ పెరిగి కొద్ది సప్లై అనేటువంటిది పెరగాలి. డిమాండ్ పెరిగినప్పుడు సప్లై లేకపోయినట్లయితే అప్పుడు ఏమవుతుంది, దానికి సంబంధించిన ఒక క్రైసిస్ క్రియేట్ అవుతుంది. సో ఆ క్రైసిస్ క్రియేట్ అవుతున్నప్పుడు మనకి ప్రాబ్లమ్స్ అనేటువంటి వస్తాయి అనమాట. సో ఆ విధంగా మన బాడీకి కావాల్సినటువంటి డిమాండ్ న్యూట్రియన్స్ డిమాండ్ వాల్యూస్ ఏవైతున్నాయో ఆ వాల్యూస్ మనం ఖచ్చితంగా సప్లై చేయాలి బాడీకి. ఆ సప్లై చేయలేనప్పుడు వచ్చేటువంటి క్రైసిస్ ఏదో, ఆ ఇంబ్యాలెన్స్ ఏదవుతుందో, దాన్ని ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ అని పిలవడం జరిగింది అనమాట. సో ద టర్మ్ ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ అప్లైస్ టు ఏ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ డిజార్డర్స్, ఏ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ డిజార్డర్స్. సో ఏంటంటే అవి కోషియార్కరు, మరాస్మస్. అలాగే కోర్ట్ స్టేట్ అంటే ఇంటర్మీడియట్ కోషియార్కర్ మరాస్మస్ అని అన్నారు, అది పక్కన పెట్టేసండి. కోషియార్కర్ అండ్ మరాస్మస్ ఈ రెండు కూడా. సో అక్కడింగ్ మోస్ట్లీ ఫ్రీక్వెంట్ ఇన్ఫాన్స్ అండ్ యంగ్ చిల్డ్రన్, కామన్లీ అసోసియేటెడ్ విత్ అదర్ ఇన్ఫెక్షన్స్ ఆల్సో. సో ఎక్కువగా ఎవరిలో జరుగుతుంది, ఇన్ఫాన్స్, అప్పుడే పుట్టినటువంటి పిల్లలు, చిన్న పిల్లలు, సంవత్సరం లోపలినటువంటి పిల్లలు, కొద్దిగా ఎదిగిన తర్వాత 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు లోపలినటువంటి పిల్లల్లో ఈ ఎక్కువగా ఈ ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ అనేటువంటి అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా అదర్ ఇన్ఫెక్షన్స్ కూడా అసోసియేట్ అవుతాయి అనమాట. ఎందుకంటే వీళ్ళకి సరైనటువంటి న్యూట్రియన్ వాల్యూస్, సరైనటువంటి ప్రోటీన్ వాల్యూస్, సరైనటువంటి క్యాలరీ వాల్యూస్ లేకపోతే బాడీ సరైన ఇమ్యూనిటీ డెవలప్ అవ్వదు, మెంటల్ గ్రోత్ ఉండదు, ఫిజికల్ గ్రోత్ ఉండదు. ఆటోమేటిక్ ఏమవుతుంటే బయట ఉన్నటువంటి ప్యాథోజన్స్, ఫారిన్ పార్టికల్స్, వైరసెస్, బ్యాక్టీరియాస్, ఇవన్నీ కూడా బాడీ మీద అటాక్ చేసి ఇన్ఫెక్షన్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్.
several factors may contribute to the production of BEM. The basic problem is usually lack of food intake. That is the basic problem. So supply and even someone supply through mouth. So through mouth, ద్వారా మనకి పిల్లలకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫాంట్స్ ఉన్నారనుకోండి, ఇన్ఫాంట్ అప్పుడే పెట్టిన పిల్లలకి సాధారణంగా డెలివరీ అయిన తర్వాత చాలా మంది పిల్లలు ఇమీడియట్ గా ఏం చేస్తారు, హాస్పిటలైజ్డ్ అవుతారు. సో మదర్ ఫీడింగ్ ఉండదు వాళ్ళకి. అటువంటి అప్పుడు కూడా పుట్టిన వెంటనే మదర్ ఫీడింగ్ ఇచ్చినట్లయితే ఆ బ్రెస్ట్ ఫీడింగ్ లో ఉన్నటువంటి బ్రెస్ట్ మిల్క్ ఏదైతే ఉన్నదో చాలా ప్రోటీన్ వాల్యూస్ ఉంటాయి, చాలా ఇమ్యూనిటీ వాల్యూస్ ఉంటాయి, క్యాలరీ వాల్యూస్ ఉంటాయి. సో ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఏదైతే ఉన్నదో పిల్లలకు చాలా ఫ్యూచర్ లో వాళ్ళ గ్రోత్ కానీ వాళ్ళ మెయింటెనెన్స్ కానీ ఎన్నిటికి ఉపయోగపడుతుంది. సో అలాంటి బ్రెస్ట్ ఫీడింగ్ కొంతమందికి మిల్క్ ప్రొడక్షన్ ఉండదు, డెలివరీ అయిన లాక్టేన్ మూమెంట్స్ మిల్క్ ప్రొడక్షన్ ఉండదు, లేదంటే వాళ్ళు హాస్పిటలైజ్డ్ అవుతారు, వేలు హాస్పిటలైజ్డ్ అవుతారు, లేదంటే ఇద్దరు మధ్యలో గ్యాప్ వస్తుంది డ్యూ టు సమ్ మెటబాలిక్ డిజార్డర్స్ కావచ్చు, డిసీజెస్ కావచ్చు. అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ రావడం కాకపోతే సమ్టైమ్స్ దేర్ మే బి పూర్ అబ్జార్ప్షన్ ఆర్ వన్ ఆర్ మోర్ ఆఫ్ ఫుడ్ కాంపోనెంట్స్. సో కొంత ఎదిగిన తర్వాత కొంతమందికి పూర్ అబ్జార్ప్షన్ ఉంటుంది అనమాట, మాల్ అబ్జార్ప్షన్ అని చూస్తాం, అంటే ఫుడ్ ఇంటేక్ ఉంటుంది కానీ వాళ్ళ బాడీలో అబ్జార్ప్షన్ రేషియో అనేటువంటి చాలా తక్కువ ఉంటుంది, చాలా పూర్ అబ్జార్ప్షన్ ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఫుడ్ కొంత పడదు అనమాట, ఇస్తున్న ఫుడ్ అబ్జార్బ్ కావక వేస్టేజ్ అయిపోతుంది అనమాట. అలాగే తర్వాత అదర్ టైప్స్ కాజెస్ ద కాజీస్ ల్యాక్ ఆఫ్ పేరెంటల్ ఎడ్యుకేషన్ రికార్డ్ ఇన్ ఇన్ఫాంట్ చిల్డ్రన్స్ న్యూట్రిషన్. ఇంకోటి ఏంటంటే అన్ని సప్లై ఉంటాయి కానీ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. అదే ఈ స్లమ్ ఏరియాస్ లో ఉన్నటువంటి కొంతమంది చూడండి, వాళ్ళు ఈ ఈ ప్రోటీన్ మాల్ ఈ కోషియార్ క్రమాలస్మస్ లాంటి ప్రాబ్లమ్స్ అటువంటి అన్ఎడ్యుకేటెడ్ స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి ఇలిటరేట్స్ కాలనీస్ లో మనం చూస్తూ ఉంటాం చిల్డ్రన్స్, ఇటువంటి చిల్డ్రన్స్. ఎందుకంటే వాళ్ళకి ఈ పిల్లల్ని ఏ విధంగా వాళ్ళు వాళ్ళని పోషణ, పిల్లలకి ఎటువంటి ఫుడ్ పెట్టాలి, ఎటువంటి ఆహారం పెట్టి వాళ్ళకి బలంగా తయారవుతారు, ఇటువంటి కొద్ది ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేషన్ ద్వారా తెలుసుకోలేరు కాబట్టి వాళ్ళకి వాళ్ళకు ఈ ఇన్ఫాంట్స్ చిల్డ్రన్ ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది. సో దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ న్యూట్రిషన్ వాల్యూస్ ఖచ్చితంగా చిల్డ్రన్స్ అందాలి అనే ఉద్దేశంతో మరి ఈ చైల్డ్ కేర్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ చైల్డ్ కేర్ సెంటర్స్ ఐసీఎంఎస్ అంటే మనకి ఏమంటాం మన అంగన్వాడీ సెంటర్, అంగన్వాడీ సెంటర్స్ ద్వారా ఈ చైల్డ్ కేర్ సెంటర్స్ ద్వారా మనకి ఏంటంటే న్యూట్రిషన్ వాల్యూస్ తో ఫుడ్ అనేటువంటి బాలామృతం, తెలుగు బాలామృతం పిలవడం జరుగుతుంది, బాలామృతం లాంటి ఫుడ్ మెటీరియల్స్ సప్లై చేయడం జరుగుతుంది. అలాగే ఒక ఉమెన్ ప్రెగ్నెన్సీ అన్ని ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత మరి వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నట్లయితే అక్కడి నుంచి వాళ్ళకి కొన్ని ప్రోటీన్ వాల్యూస్ కూడినటువంటి కొన్ని క్యాలరీస్ వాల్యూస్ కూడినటువంటి ఫుడ్ అనేటువంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ సప్లై చేస్తుంది ఎగ్స్ మిల్క్ వాళ్ళకి డైలీ ఫుడ్ సప్లై చేస్తుంటుంది. అలాగే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి డే కేర్ సెంటర్లో లేదా చైల్డ్ కేర్ సెంటర్లో ఇచ్చేటువంటి ఏ ఫుడ్ ఏదైతే న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తుంది. అలాగే ప్రైమరీ స్కూల్స్ లో ఒక డైలీ 7 డేస్ ఏదైతే ఉందో 6 డేస్ ఏదైతే ఉంది, 6 డేస్ వర్కింగ్ అవర్స్ లో ఏదైతే వాళ్ళ డైలీ ప్లాన్ ఏదైతే ఉందో న్యూట్రియంట్ ప్లాన్ ఏదైతే ఉందో పక్క న్యూట్రియంట్ వాల్యూస్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్లాన్ ప్రకారం వాళ్ళకి ఎగ్స్ ప్రోటీన్స్ క్యాలరీస్ వాళ్ళకి కరెక్ట్ గా ప్రాపర్ అందేలాగా వాళ్ళకి డైట్ ప్లాన్ అయ్యేటువంటి ప్లాన్ చేయడం జరిగింది గవర్నమెంట్. సో ఈ విధంగా మరి ఈ ఇటువంటి స్కీమ్స్ వాళ్ళు వచ్చిన వాళ్ళు లబ్ధి పొందిన బాగుంటుంది కానీ ఇంకే చాలా మంది వాటికి దూరంగానే సమాజంలో దూరంగానే ఉండటం జరుగుతుంది. అందువల్ల ఇంకా ఈ డిసీజెస్ మనం ఇంకా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే ద టైం మీద మోర్టాలిటీ అండ్ మార్బిడిటీ, సో డెత్ రేషియో ఎలా ఉంది, డిసీజ్ ప్రాబ్లం ఎలా ఉంది అని చూసినట్లయితే ఇన్ 2000 అంటే సుమారు 2000 అంటే 20 ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఎస్టిమేట్ ఇది, ఇప్పుడు ఇంకా పెరిగి ఉండొచ్చు. లేటెస్ట్ స్టాటిస్టిక్స్ నేను వాట్సప్ చేస్తాను తర్వాత ఈ స్లైడ్ లో అయితే నీకు చేసుకున్న ఇన్ఫర్మేషన్ 2000 ఇవ్వడం జరిగింది. ఎస్టిమేటెడ్ దట్ 32% ఆఫ్ లెస్ దాన్ 5 ఇయర్స్ వచ్చేటువంటి డెవలప్డ్ కంట్రీస్ ఆర్ ఆన్ వెయిట్. మనం చూడండి 180 మిలియన్ పీపుల్
అండర్ వెయిట్ ఉన్నారు, అంటే ఉండవలసినటువంటి వెయిట్ చాలా తక్కువ మంది ఉన్నారు. దట్ ఈస్ 32% అనమాట, 5 ఇయర్స్ ఓల్డ్. నేను ఒక యాడ్ చూసిన, ఆ యాడ్ షేర్ చేయడం జరుగుతుంది. ఒక యాడ్ లో ఒక ఒక అతను, ఒక పర్సన్, ఒక తండ్రి కాలు కాలు పైకి పెట్టి చేతుల మీద ఒక కొండ ఎక్కుతాడు అనమాట, ఒక హిల్ ఎక్కుతూ పైకి వెళ్తాడు దేవుడి దగ్గరికి అనమాట. సో అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ వెళ్ళిన తర్వాత అక్కడ తలకిందులుగా పైకి ఎక్కి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి టెంపుల్ దేవుడికి దండం పెట్టుకుంటాడు. ఏం చెప్తాడంటే, మా అబ్బాయికి 5 ఇయర్స్ నిండినయి అని చెప్పేసి దండం పెట్టుకున్నాడు. అంటే 5 ఇయర్స్ నిండటం అంటే ఏంటి అంటే, ఒక చిల్డ్రన్ ఒక 5 ఇయర్స్ దాట్ 6 ఇయర్ లైక్ ఎంటర్ అయ్యాడు అంటే, సో ఒక లైఫ్ కొత్త లైఫ్ వచ్చినట్టు అనమాట. 5 ఇయర్స్ అండర్లో ఏదైనా జరగదు. ఎందుకని అంటే 5 ఇయర్స్ లోపల పిల్లలకి ఇమ్యూనిటీ కానీ ఈ రకరకాల ప్రాబ్లమ్స్ కానీ ఉండటం వల్ల 5 ఇయర్స్ లోపల చాలా మంది చనిపోవడం జరుగుతుంది అనమాట. సో దాంట్లో ఏంటంటే మార్టాలిటీ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ చిల్డ్రన్స్ లో, డ్యూ టు ద మాల్ న్యూట్రిషన్ కావచ్చు, రకరకాల ఇన్ఫెక్షన్స్ కావచ్చు. సో ఆ 5 ఇయర్స్ లోపల ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది అండర్ వెయిట్ లో, ఉండవలసిన వెయిట్ కంటే చాలా తక్కువ వెయిట్ ఉన్నారు. అరౌండ్ 150 మిలియన్ చిల్డ్రన్ యంగర్ దాన్ 5 ఇయర్స్ మాల్ నరిష్డ్ వెంట మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిట్ అప్పర్ ఏజ్. చాలా మంది మాల్ న్యూట్రిషన్ లో ఉన్నారు. 150 మిలియన్ పీపుల్ వాళ్ళ వెయిట్ తో వెయిట్ అనే ఏజ్ తో కంపేర్ చేస్తారు. అంటే ఒక వెయిట్ అనేటువంటి ఏజ్ తగ్గట్టు ఉంటుంది. మీకు చిల్డ్రన్ చార్ట్ ఉంటుంది, మీకు వెయిట్ అండ్ ఏజ్ చార్ట్ ఉంటుంది అండి. మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు అంగన్వాడీ కేంద్రంలో కానీ చిన్నపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి తెలియని టీకాలు కానీ అంగన్వాడీ షీట్ లో మీకు ఆ వెయిట్ చార్ట్ ఉంటుంది అనమాట. ఆ వెయిట్ చార్ట్ మీకు వాట్సాప్ లో షేర్ చేస్తాను. వెయిట్ చార్ట్ లో ఏజ్కి వెయిట్ ఉన్న కంపారిజన్ ఏదో కంపారిజన్ లో ప్రాపర్ వెయిట్ అనేటువంటి వాళ్ళు ఉంటారు అనమాట. సో ఆ విధంగా ఈ ప్రోటీన్ అనేది మాల్ న్యూట్రిషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో కాబట్టి ఇన్ఫెక్షన్స్, ఈ టైంలో ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినట్లయితే దాని వల్ల కూడా ఎక్కువగా డెత్ రేట్ అనేటువంటిది ఎక్కువగా కనబడుతుంది అనమాట. సో అలాగే ఈ మార్టాలిటీ రేట్ అనేది మనకి ఓకే. థ్యాంక్ యూ. సో కమింగ్ టు ద నెక్స్ట్ చూడండి. సో ఇన్ సౌత్ సెంట్రల్ ఏషియా, ఇది ఒక పై డయాగ్రామ్ చూపిస్తాను మీకు. ఈ పై డయాగ్రామ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డెత్ కంట్రిబ్యూట్ టు అండర్ న్యూట్రిషన్ ఉంది 53%. మనం చూసినట్లయితే అండర్ న్యూట్రిషన్ ఏదైతే చూడండి, ఇక్కడ అదర్ ప్రాబ్లమ్స్ మనకి న్యూమోనియా. సో న్యూమోనియా అంటే లంగ్ ఇన్ఫెక్షన్స్ అనమాట. మాల్ న్యూట్రిషన్ ఉన్నప్పుడు న్యూమోనియా అనేటువంటి అటాక్ అయినప్పుడు వాళ్ళ డెత్ అనేటువంటి మోస్ట్ ప్రాబబ్లీ మనకి ప్రాబ్లం అవుతుంటుంది. సో ఇదే ప్రాపర్ వెయిట్ ఉంది, ప్రాపర్ న్యూట్రిషన్ ఉన్నట్లయితే న్యూమోనియా వచ్చిన సరే వాళ్ళు రికవర్ అవ్వడానికి అవకాశం. అలాగే డైరియా, డైరియా అంటే మోషన్స్ అండి, వాళ్ళకి ఫ్రీ మోషన్స్ అవుతాయి, చికిటి విరోచనాలు అంటే తెలుగు విరోచనాలు అంటే. ఇటువంటి టైంలో వాళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చినట్లయితే డిహైడ్రేషన్ లోన్ అవుతుంటారు, ప్రాపర్ న్యూట్రిషన్ లేక వీళ్ళు డయేరియాలో డయేరియాతో కూడా చనిపోవడం జరుగుతుంది. ఇటువంటి డయేరియా కలిగిన పేషెంట్స్ కి ఓఆర్ఎస్ అనే ప్యాకెట్లు డిహైడ్రేషన్ పోవడం ప్యాకెట్లు చూస్తుంటే, అలాగే మలేరియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు చనిపోతారు, మిసైల్ ప్రాబ్లం ఉన్న చనిపోతారు, హెచ్ఐవి ఎయిడ్స్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు చనిపోతారు. అలాగే మనకి పేరెంటల్ డెత్ అనమాట, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా వాళ్ళ యొక్క కేర్ కానీ ఇలా అదర్ ప్రాబ్లమ్స్ ఇటువంటి వల్ల కూడా మనకి డెత్ అనేది ఎక్కువగా ఉన్నది అనమాట. సో ఇది మనకి సాధారణంగా ఒక పై డయాగ్రామ్ లాగా దీనిలో వచ్చేటువంటి మన దాని ఏమంటాం మార్టాలిటీ అనమాట, మరణాలు ఈ విధంగా సంభవిస్తాయి అనేటువంటిది ఈ డయాగ్రామ్ చెప్తారు. నెక్స్ట్ కోషియార్కర్ డెఫినేషన్. సో కోషియార్కర్ చూసినట్లయితే ఫస్ట్ మనం మరాస్మస్, కోషియార్కర్ రెండు కోషియార్కర్ గురించి చూద్దాము. ఇట్ ఈస్ అన్ అక్యూట్ ఫార్మ్ ఆఫ్ చైల్డ్హుడ్ ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ క్యారెక్టరైజ్ బై ఇన్అడెక్వేట్ ప్రోటీన్ ఇంటేక్ విత్ రీజనబుల్ క్యాలరీ ఇంటేక్ అనమాట. సో మేజర్ గా ప్రోటీన్ ఇంటే తక్కువ ఉండటం వల్ల వచ్చేటువంటి, సో ఇది డెఫినేషన్ ఏం చెప్తాము, ఇట్ ఈస్ అన్ అక్యూట్ ఫార్మ్ ఆఫ్ చైల్డ్హుడ్ ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ క్యారెక్టరైజ్డ్ బై ఇన్అడక్యుయేట్ ప్రోటీన్ ఇంటేక్. అంటే ప్రోటీన్ ఎంత కావాలో బాడీకి అంతకంటే తక్కువగా తీసుకోవాలి, ఇన్అడక్యుయేట్ అనమాట, తక్కువ తీసుకోవటం. అలాగే రీజనబుల్ క్యాలరీ ఎనర్జీ ఇంటే, సో రీజనబుల్ గా ఎంత కావాలి, 200 క్యాలరీస్ కావాలి
ఇవ్వకపోవడం, 2000 క్యాలరీస్ కలర్ ఇవ్వకపోవడం. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ అక్కర్ ఆఫ్టర్ వీనింగ్, వెన్ ద చిల్డ్రన్ చేంజ్ ఫ్రమ్ ద బ్రెస్ట్ మిల్క్ టు డైట్ కన్సిస్టింగ్ మెయిన్లీ ఆఫ్ కార్బోహైడ్రేట్. చూడండి ఎప్పుడు జరుగుతుంది ఇదంటే ఇన్ టర్మ్స్ టు అక్కరింగ్ ఆఫ్టర్ వీనింగ్. సో తల్లిపాలు ఇచ్చిన తర్వాత తల్లిపాల నుంచి పిల్లలు సాధారణంగా ఒక 3 మంత్స్ 6 మంత్స్ ఇస్తారు, తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళకి ఫీడింగ్ అనేటువంటి ఆపేస్తారు. ఎందుకంటే వాళ్ళకి మిల్క్ ప్రొడక్షన్ సరిగ్గా లేకపోతే ఫీడింగ్ ఆపుతారు. ఆపిన తర్వాత వాళ్ళకి నార్మల్ అంటే వాళ్ళు చేసినటువంటి డైట్ ఇవ్వడం జరుగుతుంది, లేదంటే పాలలోని రకరకాల పౌడర్స్ అవి కలిపి ఇవ్వడం జరుగుతుంది. అంటే నార్మల్ డైట్ కి వాళ్ళు వస్తారన్నమాట బ్రెస్ట్ ఫీడింగ్ నుంచి నార్మల్ డైట్ కి వచ్చినప్పుడు. సో మెయిన్లీ కార్బోహైడ్రేట్ కంటెంట్ అనమాట. సో బ్రెస్ట్ ఫ్రమ్ ద బ్రెస్ట్ ఫీడింగ్ టు డైట్ కన్సిస్టింగ్ గా మెయిన్లీ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. సో ప్రోటీన్ ప్రాపర్ ప్రోటీన్ లేకపోతే ఓన్లీ కార్బోహైడ్రేట్ డైట్ ఇస్తారు అనమాట. సో క్యాలరీ ఉంటుంది కాబట్టి ప్రోటీన్ అనేటువంటి సరిగ్గా అందదు అనమాట. సో అలాగే సజెస్టెడ్ ద స్టడీ సజెస్టెడ్ దట్ కొషియర్ రిప్రజెంట్ ఏ మాల్ అడాప్టివ్ రెస్పాన్స్ ఆఫ్ రెస్పాన్స్ టు స్టార్వేషన్ అనమాట. సో స్టార్వేషన్ అంటే ఫుడ్ సరిగ్గా అందకపోవడం లేదంటే లేకపోవడం, ఫుడ్ సరిగ్గా లేకపోవడం. సో మనకి క్యారెక్టరైజ్డ్ బై ద చూడండి పిక్చర్ కనబడుతుంది కానీ ఎడిమా, క్యారెక్టరైజ్డ్ బై ఎడిమా. ఎడిమా ఏంటంటే నీరు చేరిపోతుంది అనమాట, ఈ స్కిన్ కింద ఈ పొట్ట ఈ భాగంలో నీరు చేరుతుంది, నీళ్లు పట్టినట్టు నీరు పట్టినట్టుగా వస్తుంది అనమాట, ఎడిమా అని పిలుస్తుంది. తర్వాత ఇరిటబిలిటీ, ఇరిటేషన్ వస్తుంది, వాళ్ళకి మూడ్ చేంజెస్ ఉంటాయి. పిల్లలు క్యాకులు పెడతారు, కాల్ పెడతారు, సడన్ గా అప్పుడు ఆడుతుంటారు, అప్పుడు ఏడుస్తుంటారు, దాని ఇరిటబిలిటీ అనమాట. అలాగే ఎనరాక్సియా, ఎనరాక్సియా అంటే ఆకలి వేయదు, ఆకలి వేయదు. సో అల్సరేటింగ్ డెర్మటోసిస్ అంటే అక్కడక్కడ చిన్న చిన్న పుండ్లు పడడం, ఈ నోట్ దగ్గర, స్కిన్ దగ్గర, ఐస్ దగ్గర, ఇలా కాళ్ళ దగ్గర పుండ్లు పడతాయి అనమాట. సో ఎడిమా కండిషన్ చూడండి, ఇక్కడ కాళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, ఇక్కడంతా సన్నపడగా సన్నగా ఉన్నది, కాళ్ళు మోకాలు పాదాల దగ్గర మాత్రం నీరు పట్టేస్తుంది, బొగ్గల దగ్గర నీరు పట్టేసినట్టుంది, పొట్ట మీద నీరు పట్టేసినట్టుగా కనబడుతుంది, ఇది ఎడిమా అని పిలుస్తాం. ఓకే. అలాగే ఎన్లార్జ్ లివర్ అండ్ ఫ్యాటీ ఇన్ఫిల్ట్రేషన్, వీళ్ళకి లివర్ ఎన్లార్జ్మెంట్ కనబడుతుంది, లివర్ ఎన్లార్జ్మెంట్ అనమాట, అది హెప్టోమెగాలి అని పిలుస్తుంది. ద ప్రజెన్స్ ఆఫ్ ఎడిమా కాజ్డ్ బై పూర్ అండ్ పూర్ న్యూట్రిషన్ డిఫెండ్ కోషియర్. సో ప్రజెన్స్ ఆఫ్ ఎడిమా ఈ నీరు పట్టినట్టుగా కనబడతాం, పూర్ న్యూట్రిషన్ ఉంటుంది, దాన్ని కోషియర్కర్ గా మనం పరిగణనలో తీసుకోవచ్చు అనమాట. సో కోషియర్కర్ అనేటువంటిది కానా లాంగ్వేజ్ రావడం జరుగుతుంది అన్నారు. సో సిక్నెస్ ఆఫ్ వీనింగ్, సిక్నెస్ ఆఫ్ వీనింగ్ అంటే పాలు తగ్గ ఇవ్వకపోవడాన్ని మనం కోషియర్కర్ గా పరిగణలో తీసుకోవచ్చు. పాలలో ఏమిటంటే మనకు ప్రోటీన్ ఉంటుంది కాబట్టి, సో ప్రోటీన్ మంచి ఎనర్జీ న్యూట్రిషన్ కాబట్టి అది లేకపోతే ఈ కోషియర్కర్ రావడానికి అవకాశం ఉంది. సో సాధారణ కోషియార్క్ ప్యాథో సైకాలజీ ఆఫ్ కోషియార్క్ చూస్తున్నా చూడండి. సో డిక్రీజ్ ప్రోటీన్ ఇంటేక్, డిక్రీజ్ సెన్సెస్ ఆఫ్ విసరల్ ప్రోటీన్స్ అనమాట. సో విసరల్ ప్రోటీన్స్ తక్కువగా సెక్రెట్ మనకి ఇంటేక్ ప్రోటీన్స్ లేకపోతే ఆటోమేటిక్ సెన్సెస్ కూడా తగ్గిపోతుంది. అలాగే డిక్రీజ్ విసరల్ ప్రోటీన్ ఇంటేక్ హైపో ఆల్బుమినియా. సో ఆల్బుమిన్ ప్రోటీన్స్ అనేటువంటి తక్కువగా సెక్రెట్ అంటే సెన్సెస్ మనకి ఏదైతే తగ్గిపోతుందో మన బాడీలో ఉన్న ఆల్బుమిన్ కూడా తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఆల్బుమిన్ తగ్గిపోతుందో కాంట్రిబ్యూట్ టు ఎక్స్ట్రా వాస్కులర్ ఫ్లూయిడ్ అక్యుములేషన్, బాడీలో ఆల్బుమిన్ లెవెల్స్ ఎప్పుడైతే తగ్గిపోతున్నాయో ఎక్స్ట్రా వాస్కులర్ ఫ్లూయిడ్ అక్యుములేషన్ అంటే సెల్స్ బయట ఫ్లూయిడ్ అనేటువంటి అక్యుములేషన్ జరుగుతుంది. సో సెల్స్ బయట ఎక్కువగా ఫ్లూయిడ్ అక్యుములేషన్ జరుగుతుంది, దాన్ని ఎడిమా అని పిలుస్తున్నాం అనమాట. అలాగే ఇంపేర్డ్ సెన్సెస్ ఆఫ్ బి లింపో ప్రోటీన్స్ ప్రొడ్యూస్డ్ బై ఫ్యాటీ లివర్. సో బి లింపో ప్రోటీన్స్ ఏవైతున్నాయో అవి మనకి జరగదు అనమాట. ఈ బి లిపో ప్రోటీన్స్ అంటే ఏంటంటే మనకి దీని ఏమంటాం ఎల్డి ఎల్డి అంటాం ఎల్డిఎల్. సో ఈ ఎల్డిఎల్ లెవెల్స్ సరిగ్గా లేకపోతే బ్లడ్ ఎల్డిఎల్ లెవెల్స్ సరిగ్గా లేవనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి ఫ్యాట్ ఏదైతే ఉన్నదో లేకపోతే ఫ్యాట్ బయటికి ట్రాన్స్పోర్ట్ అవ్వాలి, బయటికి ట్రాన్స్పోర్ట్ అనేది ఆగిపోతుంది. ట్రాన్స్పోర్ట్ అనేది ఆగి ఏదైతే లివర్ లో ప్రొడ్యూస్ అయిన ఫ్యాట్ ఉందో ఆ లివర్ లోనే స్టోర్ అయిపోతుంది. సో దానివల్ల ఫ్యాటీ లివర్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఇదని చూడండి డిక్రీజ్డ్ ప్రోటీన్ ఇంటేక్ ఉండటం వల్ల బాడీలో విసరల్ ప్రోటీన్స్ ఏవైతున్నాయి అవి తక్కువగా సెక్రెట్ అవుతాయి, విసరల్ ప్రోటీన్స్ తక్కువగా సెక్రెట్ అవ్వడం వల్ల హైపో ఆల్బుమిన్ వస్తుంది, అంటే ఆల్బుమిన్ లెవెల్స్ బాగా తక్కువ ఉంటే ఆల్బుమిన్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల ఎక్కడ ఫ్లూయిడ్ లో వాటర్ అనేటువంటి ఎక్కువగా అక్యుములేట్ అయిపోతుంది, దానివల్ల ఎడిమా అనేటువంటిది వస్తుంది. అలాగే బి లింపో ప్రోటీన్స్ ఎల్డిఎల్ లెవెల్స్ తక్కువగా సెక్రెట్ అవుతాయి, దానివల్ల
ఈ బాడీ లివర్ లో ప్రొడ్యూస్ అయినటువంటి ఫ్యాట్ ఏది ఉందో అది బాడీ అంతా స్ప్రెడ్ అవ్వకుండా బాడీ అంతా కూడా ట్రాన్స్పోర్ట్ అవ్వకుండా పడవ లివర్ కంప్లైంట్ వస్తుంది. సో తర్వాత ఇటీవల చూసినట్లయితే డైటరీ ఇన్అడక్వెన్సీ. సో మనం సాధారణంగా డైటరీ ఇన్అడక్వెన్సీ ఏ విధంగా ఉంటుంది అంటే ఫుడ్ అనేటువంటి తప్పుగా ఎవరు తీసుకోరు అనేట్లయితే రీజన్స్ ఏంటి కారణాలు ఏంటంటే అకర్స్ వెన్ ద డైరీ రాపిడ్ పీరియడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఫార్మ్ ద బ్యాలెన్స్ డైట్ సప్లైడ్ బై ద బ్రెస్ట్ మిల్క్ అన్బ్యాలెన్స్డ్ డైట్ విచ్ ఇస్ సివియర్ వెరీ లో ఇన్ ప్రోటీన్. సో సడన్ గా ఒక ట్రాన్స్మిషన్ స్టేట్ అంటే అప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకుంటూ బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేసేసి నార్మల్ డైట్ పోతారు. ఆ నార్మల్ డైట్ లో ఇన్బ్యాలెన్స్ వస్తుంది. నార్మల్ డైట్ లో సరైన ప్రోటీన్ లేకపోవడం వల్ల వెరీ లో ప్రోటీన్స్ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అనమాట. కన్సిస్టెంట్ మెయిన్లీ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ వాళ్ళు సాధారణ కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది దాంట్లో ప్రోటీన్స్ అనేటువంటి తక్కువ ఉండడం వల్ల ఈ డైటరీ ఇన్అడక్టివిటీ ద్వారా మనకి అలాగే డ్యూ టు ద సోషియో ఎకనామిక్ స్టేటస్ సో వాళ్ళకి శారీరకంగానే ఆర్థికంగానే వెనుకబడి ఉంటారు. దానివల్ల కూడా ఈ అలాగే పవర్టీ సో అలాగే ఇగ్నోరెన్స్ అంటే అంతటికోవడం పిల్లలు పెద్దగా కేర్ చేయకపోవడం ఇది ఏదో ప్రాబ్లం ఏంటి ఇలా వీటి పెద్ద ఉండట్లేదు అని కేర్ లేని వల్ల కూడా ఈ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది. అలాగే ఏదైతే వీనింగ్ ప్రాక్టీస్ అంటే పాలు తల్లి ఇవ్వకపోవడం సరే ఈ టైంలో పాలు ఇవ్వాలి ఈ టైంలో పాలు ఇవ్వకూడదు ఒక ప్లానింగ్ అనేటువంటి లేకపోవడం వల్ల కూడా ప్రాబ్లం లేక బేసిక్ హెల్త్ ఎడ్యుకేషన్ న్యూట్రిషనల్ నాలెడ్జ్ అనమాట. సో ఈ వీళ్ళలో సరైన హెల్త్ ఎడ్యుకేషన్ ఎటువంటి హెల్త్ తీసుకోవాలి న్యూట్రిషన్ నాలెడ్జ్ ఏంటి ఈ వీటి మీద సరైన అవగాహన లేకపోవడం అని కూడా ఈ కోర్స్ రావడానికి అవకాశం ఉంది. అలాగే చైల్డ్ లెప్సీ అయినట్లయితే పిల్లలకి అంత ట్రీట్మెంట్ అనమాట పిల్లలు అంత కేర్ తీసుకోరు అంటే పుట్టారులే పిల్లలు అన్నట్టుగా వదిలిపెట్టారు రోడ్డు మీద వదిలిపెట్టారు చూడాలని వీడియోస్ అయితే వస్తున్నాం కదా పుట్టిన తర్వాత వదిలిపెట్టేటప్పుడు వదిలిపెట్టేస్తే నార్మల్ వదిలిపెట్టేస్తే అలాగలుగా ప్రస్తుతం ఉంటారు అనుకోండి వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు తగ్గించేటువంటి వాళ్ళు ఆదుకునేటువంటి వాళ్ళు లేక వాళ్ళకి ఏం దొరుకుతుందో తింటూ ఎక్కడ పని చేస్తుంది ప్రస్తుతం ఉంటుందో వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది. అలాగే పుట్టిన తర్వాత పెంచుకుంటే వాళ్ళు చూస్తారు చూస్తే సరే వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ అనేటువంటి సరిగ్గా ఉండదు అనమాట తినండి పడేసాము తినట్టు అలా చూసిన వాళ్ళు కూడా సరే కేర్ తీసుకోవడం ఈ ప్రాబ్లం రావడానికి అవకాశం. తర్వాత ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ ఇంకా ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నారు అవకాశం ఉందంటే ఎక్యూట్ ఇన్ఫెక్షన్స్ లైక్ ఎక్యూట్ ఇన్ఫెటైల్ డయేరియా మిసిల్స్ డయేరియా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఈ పోషకాహారం రావడానికి అవకాశం ఉంటుంది. మెటబాలిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వల్ల మన మెటబాలిజం కొంచెం దెబ్బ తింటుంది దాని వల్ల ప్రాబ్లం రావడానికి అవకాశం అంటే వాటితో పాటుగా ప్రోటీన్ ఇంటేక్ తక్కువ ఉండడంతో పాటు ఇవి కూడా ఉన్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ క్రియేట్ అవుతాయి అన్నమాట. ఆకలి వేయడం ఆకలి తగ్గిపోవడం అలాగే బ్యాడ్ హ్యాబిట్ విత్ హోల్డింగ్ ద ఫుడ్ డయేరియా డిగ్రీ ఆఫ్ స్టార్వేషన్ సో ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా మంచి సరైన ఆహారం లేకపోవడం ఫుడ్ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల కూడా అలాగే స్టార్వేషన్ సరైన ఫుడ్ అందకపోవడం తినడానికి లేకపోవడం అలాగే మలేరియా పారాసైటిక్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కూడా ఈ పోషక కొంచెం సివియర్ అవడానికి అవకాశం ఉంది. అలాగే ద స్టడీస్ దట్ ఆల్ఫా టాక్సిన్ పాయిజనింగ్ అండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ డెవలప్మెంట్ కోషియార్క ఆల్ఫా టాక్సిన్ ప్రొడ్యూస్ ఇంజెస్టెడ్ విత్ మోల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా టాక్సిన్ అనేటువంటిది ఏంటంటే ఒక ఇది ఒక ఫంగస్ అనమాట ఒక నిల్వ ఉండేటువంటి ఆహారం మీద ఈ ఫంగస్ గ్రో అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి బ్రెడ్ లాంటివి ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ బ్రెడ్ మీద ఒక ఫంగస్ గ్రో అవుతుంటుంది ఆ ఫంగస్ రిలీజ్ అయిన టాక్సిన్ ఆల్ఫా టాక్సిన్స్ సో ఈ బ్యాక్టీరియాస్ ఎట్లా ఏమైనా నిల్వ ఉండుకొని అనుకోండి దాన్ని సాధారణంగా పడేస్తుంటారు డస్ట్ పడేస్తుంటారు లేదంటే ఎవరైనా బ్యాక్టీరియాస్ లాంటివి వచ్చారనుకోండి వచ్చారనుకోండి అటువంటి కొంతమంది మంచి బ్రెడ్ ఇవ్వచ్చు ఏంటంటే ఇది ఎలా పాడేసింది కదా తింటారని ఉద్దేశంతో ఇచ్చేయారనుకోండి ఫంగస్ ఉందనుకోండి ఆ ఫంగస్ బ్రెడ్ తీసుకున్నట్లయితే వాళ్ళకి
ఈ ఆల్ఫా డాగ్ లాంటివి వాళ్ళ బాడీ లివర్ లో డిఎన్ఏ డ్యామేజ్ అవకాశం. ఓకేనండి. తర్వాత నెక్స్ట్ స్లైడ్ అసెస్మెంట్ ఏంటంటే, సిమ్టమ్స్ ఏంటి, అసెస్మెంట్స్ ఏంటి అని చూసినట్లయితే, సో సాధారణంగా మనకి మూడు రకాలుగా గ్రూప్ మనం డివైడ్ చేసుకోవచ్చు. సో ఒకటి ఏంటంటే కాన్స్టెంట్ మానిఫెస్టేషన్, అంటే ఉండేటువంటి కొన్ని లక్షణాలు కనబడతాయి, యూజువల్ సాధారణంగా ఉండేటువంటి కొన్ని లక్షణాలు కనబడతాయి. అకేషనల్ మానిఫెస్టేషన్ అంటే అప్పుడప్పుడు కొన్ని లక్షణాలు కనబడుతున్నాయి. మూడు రకాలుగా లక్షణాలు కనబడతాయి. ఒకటి ఉండేటువంటి క్యారెక్టర్స్, అప్పుడు వచ్చేటువంటి క్యారెక్టర్స్, సాధారణంగా ఉన్నటువంటి క్యారెక్టర్స్ అనమాట. మూడో చూద్దాం ఒకసారి. క్లినికల్ మేనిఫెస్టేషన్, సో డిగ్రీ ఆఫ్ డెఫిషియన్సీ మనకి, అలాగే డ్యూరేషన్ ఆఫ్ డెఫిషియన్సీ, స్పీడ్ ఆఫ్ కాస్ ఏజ్ అట్ ఆన్సెట్, ప్రెజెన్స్ ఆఫ్ కండిషన్ ఫ్యాక్టర్స్, జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి. ఏజ్ కానీ లేదంటే స్పీడ్ అప్ అవడం కానీ, అంటే క్యారెక్టర్స్ వెంటనే స్పీడ్ అప్ డెవలప్ అవడం కానీ, డెఫిషియన్సీ అనేటువంటి డ్యూరేషన్ టైం అనమాట, ఎంత ఎంత కాలం నుంచి వాళ్ళకి ఆ డెఫిషియన్సీ వస్తున్నది, అలాగే ఎంత మ్యారేజ్ డెఫిషియన్సీ ఉన్నది, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అవకాశం. సో కాన్స్టెంట్ కి వచ్చేటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి చూడండి, కాన్స్టెంట్ వచ్చేటువంటి క్యారెక్టర్స్ ఏంటి అని చూసినారు, అంటే రెగ్యులర్ గా కామన్ రెగ్యులర్ గా ఉండేటువంటి మ్యానిఫెస్టేషన్ అనమాట, కండిషన్ అనమాట, లేదంటే సిమ్టమ్స్ అని చెప్పుకోవచ్చు. రెగ్యులర్ గా ఉండేటువంటి సిమ్టమ్స్ ఒకటి ఏంటంటే గ్రోత్. సో గ్రోత్ అయితే మనకు ప్రాపర్ గా ఉండదు, సరైన వెయిట్ ఉండరు, అలాగే లెంత్ హైట్ ఉండరు, వెయిట్ ఉండరు, అలాగే హైట్ కూడా పెద్దగా, అలాగే హెడ్ సర్కంఫరెన్స్ అంటే మనకి తల మీకు వాళ్ళు అంటే పర్సన్ చిన్నగా కనపడి హెడ్ ఏమో పెద్దగా కనపడుతుంది. సింపుల్ గా చెప్పాలంటే పిక్చర్ చూడండి, ఈ విధంగా పెర్సన్ ఏమో చిన్న కానీ హెడ్ ఏమో అలాగే కనబడుతుంది అనమాట, పెద్దగా కనబడుతుంది ఈ విధంగా. అలాగే బోన్ ఏజ్ ఏమి రిటైర్డ్, బోన్ ఏజ్ కూడా తగ్గిపోతుంది, అలాగే బోన్స్ కూడా బాగా వీక్ ఉంటాయి అనమాట. రెండోది ఎడిమా, వాటర్ ఎక్కువ చేరుతుంది, ఆల్రెడీ చెప్పాను మీకు, వాటర్ బాగా కాళ్ళ లేని పట్టిన వాటర్ అనేది ఎక్కువగా చేరుతుంది అంటే, ఎక్కువ చేరి నీరు పట్టినట్టుగా ఉంటుంది అనమాట. చిక్స్ తగ్గి ఇవన్నీ కూడా చూడండి, నీరు పట్టినట్టుగా కనబడుతుంది అనమాట, పిక్చర్ చూసినట్లయితే మీకు అర్థం. అలాగే మజిల్ వేస్టింగ్, సో మజిల్ వేస్టింగ్ అంటే కండరాలు అనేటువంటి ఎముకలు ఉన్నటువంటి కండరాలు ఏవైతే మజిల్ బోన్ మజిల్స్ ఏవైతున్నాయి అవన్నీ కూడా వేస్ట్ అవుతుంది అంటే డిగ్రేడ్ అయిపోవడం వల్ల బోన్ కనపడుతుంది, పొట్ట బాగానే ఉంటుంది, హెడ్ బాగానే ఉంటుంది, అంత ఎడిమా ఉండేటువంటి, కానీ ఈ థై బోన్స్ కానీ ఈ హ్యాండ్స్ కానీ మజిల్స్ అవన్నీ కూడా వీక్ అయిపోవడం వల్ల చేతులు కర్రలాగా కర్రలాగా కనపడుతుంది, బోన్స్ కనపడుతున్నాయి, కానీ పొట్టగా ఉంది ఉంది కాళ్ళు కనపడుతున్నాయి అనమాట. ఓకేనా, స్టిక్స్ లాగా కనబడుతుంది. అలాగే సైకో మోటార్ చేంజెస్ అంటే వాళ్ళు నర్వస్ అయ్యే సరికి డెవలప్ అవ్వక, వాళ్ళు ఎప్పుడు ఏడుస్తుంటారు, ఎప్పుడు ఏడుస్తారు, ఎప్పుడు నవ్వుతారు, ఎప్పుడు ఎలా ఉంటుందో, వాళ్ళకి అనేది ఒక సైకలాజికల్ గా ఎలా బిహేవ్ చేస్తారనేటువంటి మనకు తెలియకుండా ఉంటుంది అనమాట, అది ఒక ప్రాబ్లం. అలాగే యూజువల్ గా అంటే సాధారణ ముందు లక్షణాలు ఏంటంటే హెయిర్ అనేటువంటిది, హెయిర్ అనేటువంటి వాళ్ళకి సరిగ్గా ప్రాపర్ గా గ్రోత్ అవుతుంది అనమాట. సో మనకి ఈ ఫ్రంట్ టెంపుల్ షేప్ లో హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది, అంటే ఈ ఫ్రంట్ ఏదైతే ఉంది ఈ పక్కన హెయిర్ అనేది గ్రోత్ అవుతా, అలాగే ఆక్సిపెటల్ అంటే వెనక వైపు అనమాట, తల వెనక వైపు హెయిర్ అనేటువంటిది గ్రోత్ అవుతుంది అనమాట, ప్రాపర్ గ్రోత్ లేక ఈ సైడ్ బ్యాక్ హెయిర్ అనేది ప్రాపర్ గా గ్రోత్ అవుతుంది అనమాట. అలాగే దేర్ ఇస్ ఏ పిగ్మెంటేషన్ ఆఫ్ పిగ్మెంటేషన్ హెయిర్ అనేది బ్లాక్ గా ఉంటుంది, కలర్ చేంజ్ డీ పిగ్మెంటేషన్ అయిపోతుంది, హెయిర్ లో కనపడుతుంది. సో వాళ్ళ బాడీలో ఉన్న ప్యాంట్ అంటే ఎమ్మెన్ ప్యాంట్ ప్యాంట్ అలాగే సాఫ్ కంటైనింగ్ ఎమ్మెన్ అంటే స్టిచ్ ఇవి ప్రాపర్ గా లేకపోవడం వాళ్ళ బాడీలో, అలాగే మెలనిన్ ఫార్మేషన్ పెద్ద ఉండదు అనమాట. సో ఇటువంటి వాటి వల్ల వాళ్ళ బాడీలో ఈ హెయిర్ డీ పిగ్మెంటేషన్ అవుతుంది, డీ కలరేషన్ అవుతుంది, హెయిర్ ఫాల్ ఎక్కువగా కనపడుతుంది అనమాట. సో అలాగే ఆల్రెడీ చెప్పిన హెయిర్ గురించి గ్యాస్ ఇంటెస్టైనల్ మేనిఫెస్ట్ చేస్తుంది, వామిటింగ్, ఆకలి వేయకపోవడము, అలాగే డైరియా ఉండటం కూడా
యూజువల్ మేనిఫెస్టేషన్ అనమాట. డైరీ ఆల్రెడీ అక్కడ చేసుకుంది, డైరీ కామన్ వాళ్ళకి ఎక్కువగా. సో డ్యూ టు ద రిడక్షన్ ఇంటెస్టైనల్ ఎంజైమ్స్ అండి, అమైలేజ్ కానీ లైపేజ్ కానీ మన బాడీలో రిలీజ్ కాదనమాట. ఓకేనా? తర్వాత అకేషనల్ మ్యానుఫ్యాక్చర్ అంటే అప్పుడప్పుడు ఎటువంటి చేంజెస్ అనమాట. ఒకటి డెర్మటోసిస్, డెర్మటోసిస్ అంటే స్కిన్ కి వచ్చేటువంటి డిజార్డర్, స్కిన్ మీద వచ్చిన లేషన్స్ ఆసర్స్ లాంటివి కనపడదు, పుండ్లు పుండ్లు అప్పుడు సరిగ్గా అనేటువంటి అవ్వదు అనమాట. అక్కడ ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అయిపోతుంది, స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అలాగే స్కిన్ చేంజ్, స్కిన్ కలర్ ఎటువంటి చేంజ్ అనమాట, డీప్ పిగ్మెంటేషన్ అవుతుంది, డార్క్ పిగ్మెంటేషన్ అవుతుంది, కలర్ చేంజ్ అవుతుంది అనమాట. అలాగే హెప్టోమెగాలి, హెప్టోమెగాలి లివర్ అనేటువంటి ఎన్లార్జ్మెంట్ జరుగుతుంది. లివర్ లివర్ లో ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ వల్ల లివర్ లో ఎన్లార్జ్మెంట్ అనేది జరుగుతుంది. ఇది అప్పుడప్పుడు అందరిలోని చెప్పిన కంపెనీ చేంజెస్ ఒకటి, ఎప్పుడు సాధారణ ఎప్పుడు జరిగేటువంటి కాన్స్టెంట్ సిమ్టమ్స్, రెండవది సాధారణంగా ఉండేటువంటి యూజువల్ సిమ్టమ్స్, అకేషనల్ గా అప్పుడప్పుడు వచ్చేటువంటి సిమ్టమ్స్ అనమాట ఇది. సో అలాగే ఎనీమియా, సో డెఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్, ఐరన్, జింక్, కాపర్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఏబిసి, ఈ డెఫిషియన్సీస్ వల్ల వాళ్ళ బాడీ ఎనీమియా అనేటువంటి ప్రికోషియస్ ఎనీమియా అని పిలుస్తారు కదా, పెర్నీషియస్ ఎనీమియా, సారీ పెర్నీషియస్ ఎనీమియా అని పిలుస్తారు, అది వాళ్ళ కనబడుతుంది. అలాగే ఐరన్ డెఫిషియన్సీ ఉంటే వాళ్ళ పట్ల ఎనీమియా కనబడుతుంది. అలాగే పూర్ రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది అండి, వెల్కి రెసిస్టెన్స్ పవర్ సాధారణంగా ఉండదు, ఇన్ఫెక్షన్స్ అనేటువంటి ఎక్కువగా. అలాగే అసోసియేట్ డెఫిషియన్సీ ఆఫ్ రిబోఫ్లావిన్, నియాజిన్, థయామిన్, వైటమిన్ డి, సి, ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ ఎదర టాపిక్స్ డిస్కషన్ చేస్తాం. వైటమిన్ డెఫిషియన్సీ అటువంటి వైటమిన్ డెఫిషియన్సీ డిజార్డర్స్ ఇంకా ఎక్కువగా రావడం జరుగుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్ డెఫిషియన్సీ వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ అనేది డెవలప్ కాదనమాట. ఇవన్నీ కూడా సింటమ్స్. సో వాట్ ఆర్ డయాగ్నోస్టిక్ మెథడ్స్, ల్యాబొరేటరీ ఫైండింగ్స్ ఏంటి అంటే వీళ్ళకి ప్లాస్మా ప్రోటీన్స్ అయితే లెస్ దాన్ 4 మిల్లీ 4 గ్రామ్స్ పర్ 100 ఎంఎల్ ఉంది. అలాగే సీరం వాల్యూమ్ చాలా తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది, 2 మిల్లీ 2 గ్రామ్స్ మాత్రం ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే బ్లడ్ యూరియా అండ్ ఎక్కువగా యూరియా ఇన్ బ్లడ్ అండ్ యూరిన్ ఈజ్ మార్క్లీ రిడ్యూస్ ఆఫ్ ఇంటేక్ ఆఫ్ ఎక్సోజెనస్ ప్రోటీన్స్. వీళ్ళ బాడీలో ప్రోటీన్స్ ఇంటేక్ ఉంటుంది కాబట్టి యూరియా కానీ యూరిన్ లో కనపడే యూరియా కానీ బ్లడ్ లో కనపడే యూరియా కానీ బాగా తక్కువగా ఉంటుంది. సో వీటన్నిటి వల్ల మనకి ఇవేళ కనిపించి బ్లడ్ లో కనిపించేటువంటి కనిపించేటువంటి ఫైండింగ్స్ అనమాట. ఇవన్నీ మనం అలాగే పొటాషియం సోడియం లెవెల్స్ మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇవన్నీ కూడా మనం ల్యాబ్ టెస్ట్ చేయడం ద్వారా వీళ్ళని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది, ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద కోషియా. సో మరాసా గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో చేద్దాము. నెక్స్ట్ అవర్ నేను మీకు 4th అవర్ నేను క్లాస్ తీసుకుంటాను. 4th అవర్ లో మీకు ఏదైతే క్లస్టర్ ఉందో క్లస్టర్ సిలబస్ గురించి చెప్పి క్లస్టర్ గురించి నేను 4th అవర్ లో మీకు చెప్తున్నాను. సో దిస్ ఇస్ అబౌట్ ఆల్ అబౌట్ షేర్ సిండ్రోమ్ అండ్ లేటర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.